17వ అధ్యాయం. ఆరు దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఎక్కడ ఉండుట మంచిది? నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకుడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్యకుమారుడు కూడా అలాగే వారిచేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వాణిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పెను. అంతట యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వాణిని వదలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుషుకుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహోమునకు వచ్చినప్పుడు అరషేకులు అను పన్ను వసూలు చేయువారు పేతురునద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషేకులు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన, అన్యుల యొద్దన అని అడిగెను. అతడు, అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకులు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.